హలో అండి, అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారు మీ అందరూ? బాగున్నారా? సో నేనైతే చాలా బాగున్నాను. రాబోయే కార్తీక సోమవారం మొదటి సోమవారం, కార్తీక మాసంలో వచ్చే మొదటి సోమవారం పూజ ఎలా చేయాలి, 365 ఒత్తులను ఆ రోజు వెలిగించవచ్చా లేదా, ఉపవాసం ఎలా ఉండాలి, ఎటువంటి నియమాలు పాటించాలి అనేది ఈ వీడియోలో మనం ఇప్పుడు తెలుసుకుందాము. ఎవరైనా ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకుంటే నేను ఏ వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ రూపంలో వచ్చేస్తుంది. సో ఇంకొక చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. అయితే ఇప్పుడు మనకి అక్టోబర్ 31వ తారీఖున కార్తీక సోమవారం. ఈ కార్తీక సోమవారం రోజున పాటించాల్సిన నియమాలలో మొదటగా చెప్పుకున్నది స్నానం. ఈ స్నానం అనేది కార్తీక మాసంలో ప్రతిరోజు సూర్యోదయానికి ముందే తలార స్నానం చేయాలి. కానీ ఆరోగ్యం సహకరించిన వాళ్ళు, కొంచెం పెద్దవాళ్ళు, అంటే ప్రెగ్నెన్సీలో ఉన్నవాళ్ళు, ఇలాంటి వాళ్ళు ఎవరైనా ప్రత్యేకించి కార్తీక సోమవారం చేసుకోవాలి అనుకుంటే రోజు చేయలేరు కదండి. అందువల్ల వారు కార్తీక సోమవారం, కార్తీక పౌర్ణమి, ఇంకా మనకి ఇందులో వచ్చే పర్వదినాల్లోని కార్తీక మాసంలో క్షీరాబ్ది ద్వాదశి ఒకటి ఉంది, ఇలా ప్రత్యేకించి పర్వదినాల్లో మాత్రం స్నానం చేసి చక్కగా పూజ చేసుకుంటే కోటి జన్మల ఫలితం, పుణ్యం లభిస్తుందని పురాణాల్లో చెప్తున్నారు. ఈ కార్తీక మాసంలో తలార స్నానం చేసి చిన్న దీపం వెలిగించినా చాలండి. మనం ఓ పడిపడి పూజలు అయితే చేయాల్సిన అవసరం లేదు. ఒక చిన్న దీపారాధన చేయడం వలన కరడు కట్టిన దుర్మార్గుడు కూడా మంచివాడుగా మారతాడు, పుణ్యం సంపాదించుకుంటాడు అని కార్తీక పురాణంలోనే స్వయాన సూత మహాముని సౌనకాది మునులందరికీ తెలియజేశాడనమాట. అందువల్ల ఏంటంటే, ఈ కార్తీక సోమవారం నాడు తెల్లవారుజామున నిద్రలేచి కాలకృత్యాదులు తీర్చుకొని చక్కగా ఇంటిని పూజా మందిరాన్ని శుభ్రం చేసుకొని ఈ విధంగా తులసి కోట వద్ద మరియు పూజ గదిలోని దీపాలను వెలిగించుకోవాలి. ఇక దీపాల విషయానికి వస్తే, ఎన్ని వెలిగించుకుంటాము అంటే ఒక లెక్క అనేది లేదండి. అది మన ఇష్టం, మన సంతృప్తి మేరకు మనకు ఎన్ని కావాలంటే అన్ని వెలిగించుకోవచ్చు. నేనైతే ఇక్కడ జనరల్గా నాకు దీపాలు ఎక్కువ పెట్టడం ఇష్టం కాబట్టి నేను ఇక్కడ చాలా దీపాలు అనేది పెట్టాను. సో అది మీ శక్తానుసారంగా, మీ ఇష్ట ప్రకారంగా మీరు ఒక దీపాన్నైనా వెలిగించుకోవచ్చు, లేదంటే బోలుడన్ని ప్రమిదలు ఉంటే చాలా ప్రమిదల్లో చాలా దీపాలు అనేది వెలిగించుకోవచ్చు. ప్రత్యేకించి ఈ కార్తీక సోమవారం రోజున ఉసిరి దీపారాధన చేయడం వల్ల అత్యంత విశేషమైన ఫలితాలు కలుగుతాయి. కార్తీక మాసం అనేది శివకేశవులిద్దరికీ ప్రీతికరమైనది కాబట్టి మనం విష్ణుమూర్తికి శివుడికి కలిపి మనం పూజ అనేది చేస్తాం. కాబట్టి మనం ఉసిరి దీపారాధన ఎంత అత్యంత విశిష్టమైనది కాబట్టి ఆ రోజు ఉసిరి దీపారాధన కూడా చేసుకోవాలన్నమాట. ఇక కార్తీక మాసంలోని ఉపవాసం ఉండేవాళ్ళు పాటించాల్సిన నియమాల్లో మొదటిగా స్నానం, ఇంటిని పూజా మందిరాన్ని శుభ్రం చేసుకోవడం, తర్వాత పూజ చేసుకోవడం. పూజలోని మీరు శివలింగం ఉంటే ఆడవారైనా పర్వాలేదండి, చిన్న శివలింగాన్ని ప్రతిష్ఠించుకొని చక్కగా నీళ్లతోనూ పాలతోనూ విభూతితోనూ పంచామృతాలతోనూ అభిషేకాన్ని చక్కగా చేసుకోండి. ఆ తర్వాత శివుడికి సంబంధించిన స్తోత్రాలు, శివ అష్టోత్తరం, సహస్రనామావళి, ఈ విధంగా శివార్చన అనేది ప్రత్యేకించి చేయాల్సిన పని. ఇక ఆ రోజున మీరు చేసే దీపదానం, దీపాన్ని దానం చేస్తే కోటి జన్మల ఫలితం లభిస్తుందండి. ఈ దీపదానం వల్ల చాలా, దీపదానానికి వెనుక ఒక చిన్న కథ కూడా ఉందండి. ఆ కథను నేను మరొక వీడియోలో మీకు నేను షేర్ చేస్తాను, తప్పకుండా చూడండి. మన ఛానల్ని రెగ్యులర్ అప్డేట్స్ అనేది ఉంటాయి ఛానల్లోనే. అయితే ఇంకా కార్తీక సోమవారం నాడు ఉపవాసం చేస్తాం కదండి. ఉపవాసం ఏంటంటే, కఠిక ఉపవాసం అనేది ఎప్పుడూ ఉండకూడదు. కార్తీక సోమవారం అనే కాదు, ఎప్పుడు మనం ఉపవాసాలు చేసినా కూడా మరీ అసలు మంచినీళ్ళు కూడా తాగకుండా ఉపవాసం అనేది చేయకూడదు. కాబట్టి పళ్ళు, పాలు అనేది మన శరీరాన్ని పడిపోకుండా నిలబెట్టడం కోసం తీసుకోవాలి. శరీరం నిలబడడం కోసం మనం సాత్వికమైన ఆహారాన్ని తీసుకొని పూజ అనేది చేసుకొని, ఎక్కువగా ఉపవాసం అంటే దైవానికి
దగ్గరగా గడపడం అన్నమాట. అందువల్ల ఆ రోజు అబద్ధాలు ఆడకుండా, పరులను దూషించకుండా, ఎవరిని బాధ పెట్టకుండా దైవనామస్మరణతోనే కాలం గడపాలన్నమాట ఆ రోజంతా కూడా. అసలు ఎప్పుడూ మనం అటువంటి పనులు చేయకూడదు. అందులోనూ ఉపవాసం ఉన్న రోజున అటువంటి పనులు అస్సలు చేయకూడదు. చేస్తే మనకి పుణ్యం రాకపోగా పాపం చుట్టుకుంటుంది. కాబట్టి పరనింద అంటే మనకి తెలియకుండా ఎదుటివారిని నిందించకూడదు. మనం చూడకుండా ఎదుటివారిని అనేది నిందించకూడదు. ఇక ఉపవాసం చేసి సాయంత్రం చంద్రోదయ దర్శనం అయిన తర్వాత భోజనాన్ని చేయాలి. మహానైవేద్యంగా మనం ఏమైతే వండుకుంటామో అదంతా స్వామివారికి పెట్టి సంధ్యా సమయం ప్రదోష వేళ అయినప్పుడు కూడా స్వామివారికి పూజ అనేది చేసుకొని నిర్వహించి మనం చక్కగా శివ అష్టోత్తర శతనామావళి ఇవన్నీ చదువుకొని మీకు వీలైతే మీకు దగ్గరలో గనక రావి చెట్టు ఉంటే రావి చెట్టు వద్దను దీపాలను వెలిగించుకోండి. చాలా చాలా మంచిదన్నమాట. ఇక ఒకవేళ రావి చెట్టు ఏమీ లేదంటే మీకు దగ్గరలో ఉన్న శివాలయం దగ్గరికి వెళ్ళి కనీసం ధ్వజస్తంభం దగ్గర చిన్న దీపారాధన అనేది చేసుకోండి. చాలా మంచిది. దీపారాధన చేసుకున్న తర్వాత స్వామివారిని దర్శించుకొని ఇంటికి రండి. ఇక మీరైతే ఆ రోజు ఎటువంటి ప్రసాదం చేస్తారో ఏం చేసినా కూడా స్వామి అమ్మవార్లకి మీరు నైవేద్యంగా సమర్పించి ఆ తర్వాత చంద్రోదయ దర్శనం అంటే నక్షత్ర దర్శనం కానీ చంద్రుణ్ణి కానీ చూసి మీరు ఆ రోజు భోజనం అనేది చేయాలి. ఇక ఈ ఉపవాసం అనేది ప్రాంతాన్ని బట్టి కూడా మారిపోతుంది. కొంతమంది నక్తం అంటే ఒక పూట భోజనం చేసి మధ్యాహ్నం భోజనం రాత్రి పలహారం అలా ఉండేదాన్ని నక్తం అంటారు. ఇక పూర్తి ఉపవాసం అంటే పగలంతా ఏమీ తినకుండా రాత్రి మాత్రమే కేవలం పాలు పళ్ళతో కడుపు నింపుకునేదాన్ని పూర్తి ఉపవాసం అంటారు. ఇక మామూలుగా ఉపవాసం చేయడం అంటే పగలంతా ఏమీ తినకుండా రాత్రి భోజనం కానీ పలహారం అంటే ఏదైనా టిఫిన్ తినడాన్ని మామూలుగా ఉపవాసం చేయడం అంటారు. ఇక ఇంకొకటి కూడా ఉందండి, అనాయాసక్త ఉపవాసం అంటే మీ అంతటా మీరు భోజనం చేయకుండా ఎవరైనా పిలిచి భోజనం పెడితేనే భుజించడం, దాన్ని అనయాచిత్తం అంటారు. సో ఈ విధంగా కార్తీక సోమవారం రోజున ఈ ఉపవాసాల్లో ఏదైనా ఒకదాన్ని మనం పాటించవచ్చు. అసలు ఉపవాసమే చేయలేమనుకుంటారా? అయితే అసలు చేయాల్సిన అవసరం లేదు. మీరు తెల్లవారుజామున స్నానం చేసి చక్కగా పూజ చేసుకోండి. ఆ రోజు పరనింద, పరదూషణ ఇటువంటివి ఏవీ చేయకుండా ప్రశాంతంగా భగవంతుని సన్నిధిలో మీ పూజ గదిలో కానీ మీరున్న చోట కానీ ఒక పాజిటివ్గా గడపండి. అదే చాలు, భగవంతునికి దగ్గరగా ఉంటుంది, దగ్గరగా మనల్ని తీసుకువెళ్తుంది, మనకు ఉన్నటువంటి నెగటివ్ ఎనర్జీని కూడా పోగొడుతుంది. సో ఈ విధంగా కార్తీక సోమవారం నాడు ఉపవాసాన్ని చేసి శివయ్య ఆశీస్సులు అనుగ్రహాన్ని పొందుదాం. ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ మిమ్మల్ని కలుస్తానండి. అంతవరకు సెలవు, నమస్తే.